గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కదిరి పట్టణ పేదలకు నిర్మించిన G+3 గృహాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులతో పాటు జగన్ మోహన్, హరినాథ్ రెడ్డి, సాంబశివ, కృష్ణా నాయక్, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులు మాట్లాడుతూ కదిరి టౌన్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు 2000 మంది నుండి G+3 లో ఇల్లు కేటాయిస్తామని డీడీలు తీసుకున్నారని ఎన్నికలు రావడంతో ఇళ్ల పంపిణీ వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం అధికారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం G+3 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్పష్టంగా వివరణ ఇవ్వకపోవడంతో డబ్బులు కట్టిన లబ్ధిదారులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 నాటికి పేదలకు ఇస్తున్న ఇంటి స్థలం 1 సెంటు మాత్రమే కావడంతో నివాసానికి సౌలభ్యంగా ఉండదని, కావున పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ అధికారులు G+3 ఇంటి నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు స్పష్టమైన వివరాలు తెలియజేయాలని కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కదిరి పట్టణంలో దాదాపు 3000 మందికి G+3 తరహాలో ఇల్లు నిర్మాణం కోసం అని చెప్పి అప్పుడు ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది. దాంట్లో 3 కేటగిరీలుగా విభజించి లబ్ధిదారుల నుంచి డబ్బులు కూడా కట్టించుకున్నారు. అయితే ఈ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత లబ్ధిదారులకి ఆ ఇళ్ళన్నీ అప్పచెప్తామన్నారు. అయితే మరి ఎలక్షన్స్ ఇవన్నీ రావడం మూలంగా మొత్తం ఈ పథకం అంతా ఆగిపోయింది.